హలో ఆల్, మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్ ఎపిసోడ్ 8 and 9. ముందు ఎపిసోడ్ మీరు ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింకులు పెడతాను, వెళ్ళి చూసేయండి, తర్వాత ఇది చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి 700 likes టార్గెట్ ఇస్తున్నాను. మీరు తొందరగా కంప్లీట్ చేస్తే నేను వీడియో తొందరగా చేయడానికి ట్రై చేస్తాను. మరి ఇంకెందుకు ఎపిసోడ్ 8 స్టార్ట్ చేద్దాం రండి. యానా ఫాంగ్లీ కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్తుంది. పిఏ హ్యాంగ్ యానాకి తన వర్క్ చేసే ప్లేస్ని చూపిస్తాడు. ఆ కంపెనీలో ఉన్న చాలామంది మగాలను చూసి వాళ్ళ హార్మోన్స్కి అట్రాక్ట్ అవుతుంది యానా. అందుకని తన ముక్కులో టిష్యూలు పెట్టుకొని ఆఫీస్లోకి వస్తుంది. తన రూమ్లో ఉన్న ఫాంగ్లీ యానాని అలా చూసి లోపలికి పిలుస్తాడు. ఎందుకు అలా చేస్తున్నావు, ముక్కులో టిష్యూలు ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతాడు. దానికి యానా, నాకు కొంచెం కోల్డ్గా ఉంది, అందుకే టిష్యూలు పెట్టుకున్నానని చెప్తుంది. అది వినగానే ఫాంగ్లీ, అయితే హాస్పిటల్కి వెళ్దాం పదా అంటాడు. యానా మాత్రం వద్దు అంటుంది. తర్వాత యానా, నాకు మీరు రీసెర్చ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇవ్వమని అడుగుతుంది. తనకి చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే చాలా ఇష్టం అని అంటుంది. అప్పుడు ఫాంగ్లీ, సరే నేను ఆలోచించి చెప్తాను అంటాడు. తర్వాత, ఈరోజు నీ ఫస్ట్ డే కదా జాబ్లో, అందుకే మనం ఇద్దరం కలిసి లంచ్కి వెళ్దాం అంటాడు. దానికి యానా కూడా ఓకే అంటుంది. అలా ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక యానా, ఇక్కడ ఎవరైనా మనల్ని చూస్తే ఏమవుతుంది అని అంటుంది. దానికి ఫాంగ్లీ, కంగారు పడకు, ఇక్కడికి నేను నిన్ను ఎంప్లాయ్గానే తీసుకువచ్చాను, నా గర్ల్ఫ్రెండ్గా కాదు అంటాడు. అప్పుడు యానా అలాగే అని ఫుడ్ తింటుంది. చిన్నపిల్లలా తింటూ మొహం మొత్తం చేసుకుంటుంది. అది చూసి ఫాంగ్లీ తన ఫేస్ని క్లీన్ చేస్తూ యానాని చూసి ఇంకా అట్రాక్ట్ అవుతాడు. తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్తుంటారు. అప్పుడే అక్కడ జియా కనిపిస్తుంది. అలా వాళ్ళిద్దరిని చూసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు యానా వెంటనే, నేను ఫాంగ్లీ దగ్గర వర్క్ చేస్తున్నాను, తన సెక్రటరీ నేను, మీరు వేరేలా ఆలోచించకండి అంటుంది. తర్వాత జియా, ఓకే కానీ నాకు కొంచెం ఇంటి దగ్గర దిగబెడతావా అంటుంది. ఫాంగ్లీ సరే అంటాడు. అలా ముగ్గురు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. వెనుక సీట్లో యానా కూర్చుంటుంది. ముందు ఉన్న ఫాంగ్లీ యానాకి జెల్సి ఫీల్ అయ్యేలా చేయాలని జియాతో, ఈరోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా, నీతో కొంచెం పని ఉంది అంటాడు. అది విన్న జియా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎప్పుడు అడుగుతాడో అని ఎదురు చూస్తూ ఉంది. వెంటనే, నేను ఎప్పుడు ఫ్రీనే అంటుంది. తర్వాత యానాని ఇంటి దగ్గర దింపి ఇద్దరు వెళ్ళిపోతారు. అప్పుడు యానా అనుకుంటుంది, ఫాంగ్లీకి జియా అంటే ఇష్టం ఉంటే నన్నెందుకు గర్ల్ఫ్రెండ్గా ఉన్నామన్నాడు అని. తర్వాత ఫాంగ్లీ జియాని వాళ్ళ ఇంటి దగ్గర దింపడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక జియాతో, నేను నీతో నా డేట్ క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకంటే నీ గురించి నాలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఇంకా రావు కూడా, అందుకని నా గురించి కూడా నువ్వు ఆలోచించకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ మళ్ళీ యానాకి ఫోన్ చేస్తాడు. కానీ యానా ఫోను తన కారులోనే మర్చిపోయి ఉంటుంది. అప్పుడు మళ్ళీ యానా ఇంటికి వెళ్తాడు ఫోన్ ఇవ్వడానికి. దాంతోపాటు జలుబు మెడిసిన్ కూడా తీసుకొని వెళ్తాడు. అప్పుడు యానా, నా గురించి ఇంత కేర్ ఎందుకు తీసుకుంటున్నావు అడుగుతుంది, మన మధ్య ఉన్న రిలేషన్ కూడా ఫేకే కదా అంటుంది. అప్పుడు ఫాంగ్లీ, ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల నువ్వు ఆఫీస్కి రాకుండా ఉండకూడదు. అప్పుడు యానా కొంచెం ఫీల్గా, నువ్వు మరీ ఇంత కేర్గా నన్ను చూసుకుంటే నేను నీ గురించే ఆలోచిస్తాను అంటుంది. అప్పుడు ఫాంగ్లీ, నేను అనుకుని వేరే వాళ్ళు వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేయకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఫాంగ్లీ వెళ్ళిపోయిన తర్వాత యానా ఆలోచిస్తూ, నేను అతనికి జలుబు చేసింది అని అబద్ధం చెప్పాను, కానీ అతను ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నాడు అని అనుకుంటుంది. అలా మాట్లాడుతూ కోల్డ్ మెడిసిన్ వేసుకుంటుంది. అది చూసిన షాబు, నువ్వు మాటలో హ్యూమన్ మెడిసిన్ వేసుకున్నావు అని గుర్తు చేస్తుంది. వెంటనే దాన్ని వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ డే ఫాంగ్లీ యానాని రీసెర్చ్ డిపార్ట్మెంట్కి పేపర్స్ ఇమ్మని చెప్తాడు. ఆ పేపర్స్ తీసుకొని యానా తన డివైస్కి సంబంధించింది ఏదైనా ఉందా అని వెతుకుతూ ఉంటుంది, కానీ కనిపించదు. అప్పుడు షాబు, సరిగ్గా చూడు, మనుషులు ఆ డివైస్ని వేరే పేరుతో పిలుస్తారేమో అంటుంది. అప్పుడు యానా మళ్ళీ ఆ పేపర్స్లో చూస్తుంది. అందులో డివైస్ గురించి ఉంటుంది, దాని పేరు సిఫాయా అని ఉంటుంది. తర్వాత యానా పేపర్స్ తీసుకొని రీసెర్చ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అక్కడ ఎలెన్స్ కల్పిస్తాడు. ఎలెన్స్ రీసెర్చ్ డిపార్ట్మెంట్కి హెడ్. అతనికి ఆ పేపర్స్ ఇస్తూ సిఫాయ గురించి అడుగుతుంది, ఫాంగ్లీ అడగమన్నాడు అని. తర్వాత ఫాంగ్లీతో కలిసి రీసెర్చ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది యానా. అక్కడే తన డివైస్ కనిపిస్తుంది తనకి. దాంతో దాన్ని తీసుకోవాలి అని అక్కడ ఉన్న సీసీటీవీని పనిచేయకుండా చేయాలి అనుకుంటుంది. కానీ అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ వల్ల తన పవర్స్ పనిచేయవు. అయినా అలాగే అక్కడ ఉన్న తన డివైస్ని దొంగతనంగా తీసుకుంటుంది. అప్పుడే అక్కడికి వెనక నుంచి ఫాంగ్లీ వస్తాడు. ఏం తెలియనట్టు తనతో వెళ్తుంది యానా. తర్వాత ఫాంగ్లీ యానాని సంగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తాడు. కానీ యానా మాత్రం తనతో డివైజ్ ఉండడం వల్ల తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ ఫాంగ్లీ మాత్రం తనని వెళ్ళనివ్వడు. ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గర జియా కూడా కలుస్తుంది ఫాంగ్లీని. అలా ఫాంగ్లీ జియాతో మాట్లాడుతున్నప్పుడు యానా చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జియా ఫాంగ్లీతో, మనం రిలేషన్స్లో లేకుంటే మనం ఫ్రెండ్గా ఉండొచ్చు కదా అంటుంది. దానికి ఫాంగ్లీ కూడా ఓకే అని ఉండొచ్చు అంటాడు. అక్కడ ఫాంగ్లీని వదిలేసి ఇంటికి వెళ్తున్న యానాకి బయట సంగ్ కనిపిస్తాడు. సంగ్ యానాతో, ఎలా ఉంది ఎగ్జిబిషన్ అంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఎలెన్స్ అక్కడికి వచ్చి ఫాంగ్లీతో సెఫాయ దొంగతనం జరిగింది అని చెప్తాడు. అది వినగానే యానా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. కానీ ఫాంగ్లీ తనని పట్టుకుంటాడు. యానాతో, నువ్వు దాన్ని దొంగతనం చేసావా అంటాడు. అప్పుడు ఎలెన్స్ యానా బ్యాగును చెక్ చేయమంటాడు. అప్పుడు యానా మెల్లగా ఫాంగ్లీకి దగ్గరగా వెళ్ళి ఆ డివైజ్ని ఫాంగ్లీ పాకెట్లో వేస్తుంది. తర్వాత తన బ్యాగును తనే చెక్ చేసుకుంటుంది, అందరికీ చూపిస్తుంది. వెంటనే అక్కడి నుంచి వేరే రూమ్లోకి వెళ్ళిపోతుంది.
అక్కడికి వెళ్ళాక నా డివైజ్ నాకు దొరికింది అని ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో తన దగ్గరికి ఫాంగ్లీ వస్తాడు. సారీ చెప్తాడు, నేను అలా నిన్ను అందరి ముందు చెక్ చేయాల్సింది కాదు అంటాడు. తర్వాత మళ్ళీ యానా ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అంతలో యానా కథలు పడుతూ ఫాంగ్లీని హక్ చేసుకుంటుంది. తనకేం అర్థం కాదు ఫాంగ్లీకి ఎందుకు ఇలా చేస్తుందని. తన జేబులో ఉన్న డివైజ్ తీసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది కానీ పని అవ్వదు. దాంతో మళ్ళీ ఇక్కడ చాలా వేడిగా ఉంది, కోటు విప్పు అంటుంది. అలా యానా అంటూ ఫాంగ్లీ కోటుని బలవంతంగా విప్పుతుంది. తను అలా చేయడంతో మనోడేమో రొమాన్స్ కోసం అనుకుని తన్ని గోడకి ఫుల్ చేసి కిస్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు యానా కోల్డ్గా ఉందని చెప్తుంది. దాంతో మూడు దొబ్బి ఈ కోటు వేసుకో చలి తగ్గుద్దని తన కోటు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత యానా ఆ కోట్లో ఉంచిన డివైజ్ని బయటికి తీసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే రూమ్లో ఒక దగ్గర దాచి మళ్ళీ ఎగ్జిబిషన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఇంట్లో ఉన్న ఫాంగ్లీ వాళ్ళ నాన్నకి తెలుస్తుంది ఆ రోజు ఫాంగ్లీ హాస్పిటల్లో ఉన్న ఫోటోస్ని తన భార్య ఇచ్చింది అని. దాంతో ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు. దానికి ఆమె, నేను ఫాంగ్లీ కోసమే చేశాను, తన మంచి కోసమే, తనకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అందుకే హాస్పిటల్కి వెళ్ళాడేమో అంటుంది. అయినా వినకుండా ఒకరి గురించి అలా ఆలోచించడం తప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్లో సంఘ్ దగ్గరికి జియా వస్తుంది. ఫాంగ్లీ ఆన మధ్య ఏమైనా జరుగుతుందా అని అడుగుతుంది. దానికి సంఘ్, నాకు తెలియదు అంటాడు. అప్పుడు జియా, నేను మీ బ్రదర్ ఫ్రెండ్స్ అయ్యామో అంటుంది. దానికి సంఘ్, అంటే మీరిద్దరు విడిపోయారా అంటాడు. అప్పుడు జియా, నేను ఇంకా విడిపోలేదు అంటుంది. ఇంతలో సంఘ్ వాళ్ళ అంకుల్ వచ్చి మీ అమ్మకి ఒంట్లో బాగాలేదు అంటాడు. వెంటనే సంఘ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆయన ఎగ్జిబిషన్లోకి వచ్చి ఫాంగ్లీని చూస్తూ, నా డివైజ్ నాకు దొరికింది, నా గ్రహానికి నేను వెళ్ళిపోతా, ఈరోజే ఈ భూమి మీద ఉండడం లాస్ట్ రోజు అనుకుంటుంది. ఫాంగ్లీకి మంచిగా గుడ్ బై చెప్పి వెళ్ళాలి అనుకుంటుంది. తనతో మాట్లాడాలని వెళ్తుంటుంది. అప్పుడే ఎగ్జిబిషన్లో ఫైర్ అవుతుంది. దాంతో ఫాంగ్లీ ఆనాని బయటకు తీసుకెళ్లాలి అనుకుంటాడు. కానీ ఆనా మాత్రం లోపలే సంఘ్ ఉన్నాడని సంఘుని కాపాడడానికి వెళ్తుంది. పక్కన ఉన్న జియా ఫాంగ్లీతో సంఘ్ ఎప్పుడో వెళ్ళిపోయాడని చెప్తుంది. అప్పుడు ఫాంగ్లీ ఆనాని కాపాడడానికి తన వెనకే వెళ్తాడు. లోపలికి వెళ్ళిన ఆనాకి చెయ్యికి గాయం అవుతుంది. దాంతో తన బ్లడ్ పడ్డ దగ్గర మళ్ళీ సెఫాయా తయారవుతుంది. లోపల ఉన్న పొగ వల్ల ఊపిరాడదు ఆనాకి. ఆనా కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఫాంగ్లీ వెళ్ళి ఆనాని బయటికి తీసుకొని వస్తాడు. అందరూ చూస్తూ ఉండగా ఆనాకి ఊపిరాడటం లేదని తన నోటితో బ్రీతిస్తాడు. అంతలో ఆనాకి మెలకువ వస్తుంది. ఇదంతా పక్కన ఉన్న జియా చూస్తూ మండిపోతుంది. తర్వాత సంఘ్ కంగారుగా ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆమె సంఘ్తో, నాకు మీ నాన్నకి గొడవ అయింది అంటుంది. మీ నాన్న నిన్ను కంపెనీలో వర్క్ చేయడం ఇష్టం లేదు అంటున్నాడు, నీకు ఇంకా టైం ఇవ్వాలి అనుకుంటున్నాడు, అలా అనడం నాకు నచ్చడం లేదు అంటుంది. దానికి సంఘ్, నాన్న ఐడియా నాకు బాగా నచ్చింది, నేను కూడా కంపెనీలో వర్క్ చేయాలనుకోవడం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అంతలో సంఘ్కి కాల్ వస్తుంది. ఎగ్జిబిషన్లో మంటలు వచ్చాయని కానీ ప్రస్తుతానికి ఏం అవ్వలేదని అని చెప్తాడు. కానీ ఆనా మాత్రం కొంచెం ఇంజురీ అయ్యిందని చెప్తారు. ఎందుకంటే నిన్ను కాపాడడానికి లోపలికి వెళ్ళింది అంటారు. వెంటనే సంఘ్ ఫాంగ్లీ ఇంటి దగ్గరికి వెళ్తాడు ఆనాని కలవడానికి. సంఘ్ అక్కడికి వెళ్ళి చూస్తే ఆనా నిద్రపోతూ ఉంటుంది. అలా ఆనాని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఫాంగ్లీ వస్తాడు. అప్పుడు సంఘ్, చాలా టెన్షన్ పడ్డాను, ఏమైందో ఆనాకి అని అంటాడు. దానికి ఫాంగ్లీ, తను నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి తను కూడా మన ఫ్యామిలీయే, నిన్ను కాపాడడానికి తనకు కూడా హక్కు ఉంది అంటాడు. అప్పుడు సంఘ్, మన ఫ్యామిలీయే కానీ నా గురించి చనిపోవడానికి నేను ఒప్పుకోను అంటాడు. అప్పుడు ఫాంగ్లీ, ఆనా నిన్ను ఫ్రెండ్గా చూస్తుంది అంటాడు. దానికి సంఘ్, నేను చాలా లక్కీ, ఆనా లాంటి ఫ్రెండ్ దొరికినందుకు అంటాడు. నేను చూసుకుంటాను ఆనాని అంటాడు. దానికి ఫాంగ్లీకి మనసులో పక్క నుండి దీన్ని గోకుతాడు అనుకొని, నేను ఖాళీగా ఉన్నాను కదా, నా గర్ల్ ఫ్రెండ్ నేనే చూసుకుంటాను అంటాడు. నెక్స్ట్ డే ఆనా నిద్రలేస్తుంది. అంతలో తన ఎదురుగా ఉన్న ఫాంగ్లీని చూసి సంఘ్ అనుకుంటుంది. దానికి ఫాంగ్లీ, ఏ నేనని డిసప్పాయింట్ అయ్యావా అంటాడు. అప్పుడు ఆనా, అలాంటిదేం లేదు అంటుంది. తనని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు ఫాంగ్లీ, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలే, నా కళ్ళ ముందు ఎవరైనా చనిపోతే నేను చూసి తట్టుకోలేను అంటాడు. దానికి ఆనా, నువ్వు నీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను అంటుంది. అప్పుడు ఫాంగ్లీ, నువ్వు నా ఎంప్లాయీవి, నేను నీ బాస్ని, నిన్ను జాగ్రత్త చూసుకోవడం నా బాధ్యత, అయినా నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు. అప్పుడు ఆనా సంఘ్ గురించి అడుగుతుంది. దానికి ఫాంగ్లీ, నేను పక్కనుంటే వాడి గురించి ఆలోచిస్తుంది ఏంటని, నువ్వు సంఘ్ని ఫ్రెండ్ అనుకుంటున్నావా అంటాడు. దానికి ఆనా, అవును, తను చాలా అందంగా ఉంటాడు కదా, నాకు హెల్ప్ కూడా చేస్తాడు అని చెప్తుంది. అలా సంఘ్ గురించి చెప్తుంటే ఫాంగ్లీకి జెలస్ ఫీల్ వస్తుంది. తనని మధ్యలో ఆపి, నేను ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళిపోతాడు. ఫాంగ్లీ కంటే ముందే ఆనా తన పవర్స్ ఉపయోగించి రాత్రి ఫైర్ యాక్సిడెంట్ అయిన ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ సెఫాయా దాచిన దగ్గర వెతుకుతూ ఉంటుంది కానీ అది ఎక్కడ కనిపించదు. అలా మళ్ళీ వెళ్ళిపోతుంది డిసప్పాయింట్తో. తను వెళ్ళిపోగానే అక్కడికి ఎలెన్ వస్తాడు. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిన రోజు ఆనాకి అయిన గాయం వల్ల ఏర్పడిన కొత్త సెఫాయా దొరుకుతుంది. తర్వాత ఎలెన్ వెళ్ళి జియాని కలుస్తాడు. ఇక్కడే మనకు తెలుస్తుంది జియా కోసం ఫాంగ్లీ కంపెనీలో పనిచేస్తుంది ఎలెనే అని. ఫాంగ్లీ మెమరీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చింది కూడా తినే. ఎలెన్ జియాతో, సెఫాయా ఆనా దొంగతనం చేయలేదు, నేను చెక్ చేశాము అంటాడు. అప్పుడు మళ్ళీ జియాతో, నువ్వు వెళ్ళి ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిపిన మేనేజర్ని కలిస్తే
దొంగతనం జరగడానికి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఇస్తాడు అని చెప్తాడు. దాంతో యానా తీసిందా లేదా అనేది మనకు తెలుస్తుంది అంటాడు. జియా సరే అంటుంది. తర్వాత యానా బాధతో ఆ సెఫైర్ దొరకలేదని, నేను మళ్ళీ నా ఇంటికి వెళ్ళలేను అంటుంది ఫాంగ్లీతో. దానికి అతను చాయ్ రెస్టారెంట్ గురించి మాట్లాడుతుంది అనుకుని, కావాలంటే నేను ఇప్పుడే రెస్టారెంట్ దగ్గర దిగబెడతాను అంటాడు. అప్పుడు యానా, లేదు నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఇంట్లోనే ఉంటాను అంటుంది. ఫాంగ్లీ సరే ఉండు అంటాడు. తర్వాత ఫాంగ్లీ బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటాడు. మళ్ళీ యానా తన దగ్గరికి వస్తుంది, నాకు బాగా ఆకలి వేస్తుంది అంటుంది. అప్పుడు ఫాంగ్లీ తన కోసం ఫుడ్ చేస్తాడు. తర్వాత నైటు యానా స్నానం చేసి సోఫాలో కూర్చున్న ఫాంగ్లీ దగ్గరికి వస్తుంది. యానా ఫాంగ్లీ షర్ట్ వేసుకొని ఉంటుంది. సోఫాలో కూర్చున్న యానా థైస్ చూస్తాడు ఫాంగ్లీ. అప్పుడు నిగ్రహంతో ఉండి, నువ్వు నా షర్ట్ ఎందుకు వేసుకున్నావు, విప్పేయి అంటాడు. అప్పుడు యానా, ఏం చేయాలి, నాకున్నది ఒకే డ్రెస్ ఉంది, ఇక్కడ డ్రెస్సులు ఏం లేవు కదా, అందుకే నేను షర్ట్ వేసుకున్నాను అంటుంది. వెంటనే ఆ షర్ట్ను అక్కడే విప్పడబోతుంది. అప్పుడు ఫాంగ్లీ షాక్తో, ఇదేంటి ఇక్కడే విప్పేస్తుందని, వద్దంటాడు. అలా యానాను చూసి తట్టుకోలేక రూమ్లోకి వెళ్ళిపోతాడు. కానీ తన వెనకే యానా మళ్ళీ వెళ్ళి రూమ్లో ఉన్న ఫాంగ్లీని భయపెడుతుంది. చాలా భయపడతాడు ఫాంగ్లీ. తర్వాత డ్రింక్ తీసుకొచ్చి నాతో కలిసి డ్రింక్ తాగుతావా అని అడుగుతుంది. అలా ఇద్దరు బయట కూర్చొని డ్రింక్ తాగుతూ ఉంటారు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా యానా, నాకు చాలా భయంగా ఉంది, చాలా రోజులు నేను ఇక్కడే ఉంటే మా అమ్మ నాన్న నన్ను మర్చిపోతారేమో అంటుంది. అలా రాత్రి మొత్తం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే యానా ఫాంగ్లీతో, నేను ఇప్పుడు బాగానే ఉన్నా, నేను ఆఫీస్కి వస్తాను అంటుంది. అప్పుడు ఫాంగ్లీ, మేము త్వరగా సెఫాయ దొంగిలించే వాళ్ళని పట్టుకుంటాం, ఆ తర్వాత వద్దులే అంటాడు. అప్పుడు యానా భయపడి, ఒకవేళ ఆ దొంగ దొరికితే ఏం చేస్తారు అంటుంది. దానికి ఫాంగ్లీ, అతను మంచిగా తను దొంగిలించింది ఇచ్చాడనుకో, ఏం చేయను, ఇవ్వకపోతే పోలీసులకు పట్టిస్తాను. తర్వాత యానా అక్కడ నుంచి పారిపోవాలి అనుకుంటుంది. కానీ షాబు చెబుతుంది, ఎక్కడికి వెళ్తావు నువ్వు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫాంగ్లీ నిన్ను పట్టుకుంటాడు అని చెబుతుంది. అందుకే నువ్వు ఫాంగ్లీకి జరిగింది మొత్తం నిజం చెప్పేయి అంటుంది. తర్వాత సంఘ్ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో, సంఘ్కి కంపెనీలో ఏదో ఒక జాబ్ ఇవ్వు అంటుంది. అప్పుడు అతను, వాడు ఇప్పుడు పెయింటింగ్స్ నేర్చుకుంటున్నాడు కదా, లేదు కంపెనీలో జాబ్ చేస్తాడంటే వాడి ఇష్టం, వాడు చేయమను అంటాడు. అప్పుడు సంఘ్, నేను పెయింటింగే వేయాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ సంఘ్ని రూమ్లోకి తీసుకువెళ్ళి, నువ్వు కంపెనీలో వర్క్ చేయాలి, అదే నీకు మంచిది అని చెప్తుంది. దానికి సంఘ్ ఒప్పుకోడు. అప్పుడు ఆమె, నీ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఫైర్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు, నేనే పెట్టించాను అంటుంది. అది వినగానే సంఘ్ వాళ్ళ అమ్మపై చాలా కోపడతాడు, బాధ కూడా పడతాడు ఆ ఫైర్ వల్ల యానా ఇంజురీ అయ్యిందని. తర్వాత ఇక్కడ యానా ఫాంగ్లీ కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది, తనకి మొత్తం నిజం చెప్పేయాలి అని. కానీ ఇంతలో అక్కడికి సంఘ్ వస్తాడు. యానాకి సారీ చెప్తాడు, నా వల్ల నీకు ఇబ్బంది కలిగింది అంటాడు. దానికి యానా, ఏం పర్వాలేదు, నేను నీ ఫ్రెండ్నే కదా, అందుకే నిన్ను కాపాడాలి అనుకున్నాను అంటుంది. తర్వాత సంఘ్ని పంపించడానికి ఇంటి బయట వరకు వస్తుంది. వాళ్ళిద్దరు అక్కడ ఉండటం అప్పుడే వచ్చిన ఫాంగ్లీ చూస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి జలస్ ఫీల్ అవుతాడు. తర్వాత ఫాంగ్లీ లోపలికి వెళ్ళాక యానా, సెఫాయ గురించి ఏమైనా తెలిసిందా అంటుంది. దానికి ఫాంగ్లీ, ఇంకా లేదు అంటాడు. అప్పుడు యానా, ఆ సెఫాయ నీదని నీకు అనిపిస్తుంది, కానీ అది ఇంకెవరిదైనా ఉండొచ్చు కదా అంటుంది. దానికి ఫాంగ్లీ, అంటే అది వేరే వాళ్ళది, వాళ్ళకి ఇచ్చేయమంటావా అంటాడు. దానికి యానా, హా ఇచ్చేయి అంటుంది. అప్పుడు ఫాంగ్లీ, నువ్వు నిజంగా సంఘ్ని ఇష్టపడుతున్నావా అంటాడు. అది వినగానే ఆయనకి ఏం అర్థం కాదు, మధ్యలో సంఘ్ ఎందుకు వచ్చాడు, నేను వేరే టాపిక్ మాట్లాడుతుంటే అన్నట్టు చూస్తుంది. అప్పుడు ఫాంగ్లీ ఆయనని గట్టిగా పట్టుకొని, నువ్వు నా గర్ల్ఫ్రెండ్వి, నా గురించి ఆలోచించాలి, సంఘ్ గురించి కాదు, వాణ్ణి నువ్వు ఇష్టపడకూడదు అని ఆయనని కిస్ చేస్తాడు. అలా ఎపిసోడ్ 9 ఎండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్లు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.